సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ వద్ద సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. దేశంలో రైతు రాజ్య స్థాపనకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్న సీనియర్ న్యాయవాది ఉప్పురాజు. పెద్దపల్లిలో 23వ రోజుకు చేరిన బీఎస్పీ రిలే నిరాహార దీక్షలు. నిరుపేదలకు న్యాయం జరగాలంటే బీఎస్పీని గెలిపించాలన్న కమాన్పూర్ మండల కన్వీనర్ మామిడి అనిల్. పెద్దపల్లి ఇందిరానగర్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపిన బీఆర్ఎస్ శ్రేణులు. పెద్దపల్లి మున్సిపల్ 9వ వార్డులో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డులో కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమం. పెద్దపల్లి మున్సిపల్ 19వ వార్డులో కౌన్సిలర్ బెక్క మంజమ్మ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. జూలపల్లిలో జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో మహాశివరాత్రి శోభ. మహాశివరాత్రి పూజా సామాగ్రి కొనుగోలుకు వచ్చే భక్తులతో సందడి. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. జిల్లా కేంద్ర గ్రంథాలయం వద్ద సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్. సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ టి భానుప్రసాదరావు ఆదేశాల మేరకు గౌరడిపేటలో దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు స్వప్నకు ఆమె వివాహం సందర్భంగా 10,016 రూపాయలు బట్టలు అందజేసిన భానన్న సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పడాల స్వామిగౌడ్ దంపతులు. అప్పనపేటలో అప్పనపేట పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం కేసీఆర్ బర్త్డే వేడుకలు. సీఎం కేసీఆర్ మరెన్నో బర్త్డే వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపిన పిఎస్ఎస్ వైస్ చైర్మన్ చింతపండు సంపత్. గౌరడిపేటలోని శ్రీ జీలుగుల మల్లికార్జున స్వామి దేవాలయంలో శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ నలిగేటి కుమ్రయ్య.